हेलो फ्रेंड्स मनमुक सूपर रेसीपी अंडी इतना इडली की दोस की चटनी लेकिन सांबार चेसुकुंटू उंटाम कदा बट टोटली वेरईटी डिश अंडी इधी चाल अंत चाल बहुत इडली की दोस की मैं दी मन की ने पेर पेटेकना इडली कुर्मा पेटेकना सूपर बटे सूपर का उठे मैं इंत आलस्य ट्रई से चूसा कंप्लेक्स किचन मैं चूँगी इक कड़ाई पे रेडी ना इडली की दोस की बहुदी मैं इडली मेम स्टार्ट चूँ कड़ाई ना हीटे दींट का 3 टेबल स्पून अंत आई मैं इंग्रीडियंट चूसा आई मन वेड चूँ दालचीन चक्का नालुगु लवंगाल चाल सिंपल अंडी चाइज आनियन कटेकना टमाटो कटेकना पसुपु ఒక మూడు పచ్చిమిర్చి కొంచెం అంటే కొంచెమే కొబ్బరి అన్నమాట మనకు రుచికి తగినంత ఉప్పు పప్పులు మళ్ళీ మనకి ఏం కావాలి ఇక్కడ తెల్లవాయ ఇంతే అండి మనకు ఇప్పుడు ఎలా చేయాలి చూసేద్దాం చూడండి ఇక్కడ ఆయిల్ వేడెక్కిపోయినాక ఒకటి దాల్చిన చెక్క ప్లస్ లవంగాలు వేసి ఆనియన్ వేసి సాస్ చేసుకుందాము మనము ఆనియన్ సాస్ అయ్యే లోపు మనం ఏం చేద్దాము ఇవన్నీ వేసుకుని చెప్పాను కదా పప్పులు తెల్లవాయ పచ్చిమిర్చి మీకు కావాలంటే మిక్సీకి వేసేసుకోండి లేకుంటే చిల్చి దీంట్లోన వేసేసుకోవచ్చు నేను ఏం చేస్తానంటే ఈ రోజు నార్మల్ గా దీంట్లోనే వేసేస్తాను ఎందుకంటే ఎక్కువ కారం అయినట్టే పిల్లలు తింటారు కాబట్టి చూడండి అంతే పచ్చిమిర్చి కొబ్బరి వేసేసాను ప్లస్ ఏమ వేసుకున్నాము తెల్లవాయ వేసేసుకున్నాం దీంట్లో మనము ఇంతే ఏంటి దీని ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఒక ఫైన్ పేస్ట్ గా గ్రైండ్ చేసి తీసుకొచ్చేద్దాం అంటే లోపల మనకి ఆనియన్స్ కూడా బ్రౌన్ అయిపోతాయన్నమాట చూడండి ఇక్కడ ఒక 10 తెల్లవాయ వేసేసుకుంటాను ఇప్పుడు దీని గ్రైండ్ చేసుకుందాము చూడండి ఆనియన్స్ బాగా బ్రౌన్ అయిపోయాయి ఇప్పుడు ఒక టమాటో ఉంది కదా దాన్ని వేసేసుకోవడం వేసి हाफ टेबल स्पून अंतनेकोदी पसुप प्लस मन की रुचि की सरपड़ा सा टू मिनट दी मग्गन टमाटो साफ्ट अव्वाल कदा मन की दाखी और टू मिनट अंत मीडियम फ्लेम टू मिनट की मन की साफ्टी इपड़ मन चूँ टमाटो साफ्टई ఇక్కడ నేను గ్రైండ్ చేసి తీసుకొచ్చాను కదండి ఏమేం వేసాం దీంట్లో మనము పప్పులు వేసాము కొబ్బరి వేసాము తెల్లవాయ వేసామండి అది గార్లిక్ అన్నమాట అంతేండి ఇంకా ఏం అక్కర్లేదు మనకు దీని ఏం చేసుకుంటాము ఇప్పుడు టమాటో సాఫ్ట్ అయిపోయింది కదా ఈ సైడ్ మిక్సర్ ఉంది కదా మనకి దీని అలా వీళ్ళో పోసేయడమే పోసేసి మీకు ఎంత కన్సిస్ట్ మరీ గట్టిగా చేసేయొద్దండి मरी పల్చగా చేసుకోవద్దండి మీడియం గా ఉండనుకోండి మనకు సూపర్బ్ అంటే సూపర్బ్ గా ఉంటుంది ఇది నేను ఈ రోజు ఒక 4 మెంబర్స్ కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకోండి ఎందుకంటే దీంట్లో మనం ఏం వేసుంటాము పప్పులు అన్నీ వేసాం కాబట్టి కొంచెం థిక్నెస్ ఎక్కువ వస్తుందండి ఇది ఇప్పుడు ఏం చేద్దాం ఇది బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేసేస్తాం చూడండి బాగా మనకి బాయిల్ అవుతుంది అయిపోయింది ఈ స్టేజ్ లో గ్యాస్ ఆఫ్ చేసేయండి దాని మీదకి కాస్త కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసామనుకోండి సూపర్బ్ అయిన మనకి ఇడ్లీకి దోసకి కుర్మా చాలా అంటే చాలా బాగుంటుందండి ఎంత సేపు మనకు ఇడ్లీకి పచ్చళ్ళు కొట్టుకుంటూ ఉంటాం లేదంటే సాంబార్ చేసుకుంటూ ఉంటాము బట్ ఇది ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడండి మీరు నాకు ఎలా వచ్చింది మీకు టేస్ట్ ఎలా అనిపిస్తుంది నాకు కామెంట్ బాక్స్ లో తప్పకుండా పెట్టండి మరి మా వీడియో లైక్ నచ్చింది కదండి మరి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను రోజు చెప్తూనే ఉంటాను ఎవ్రీ వీడియో ఐ యామ్ టెల్లింగ్ యు మన ఛానల్ లో Not only studies, not only cooking, inspirations today. అన్ని అంటే అన్ని నాకు తెలిసి ఈ YouTube ఛానల్ నేనే ఫస్ట్ అనుకుంటాను. ఇట్లా అన్ని రకాలుగా ఒకే ఒక ఛానల్ లో పెట్టడం అనుకుంటాను. అంతే చూడండి. మరి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా? This is Learners with Geeta అండి. చూడండి నేను ఇక్కడ సర్వింగ్ బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసాను. ఎంత సూపర్ బాగా వేడిగా ఉంది. చాలా అంటే చాలా బాగుంటుంది ఇది. ఇక్కడ మనకి ఇడ్లీస్ కూడా రెడీగా ఉన్నాయి చూడండి ఇడ్లీ కూడా బాగా వేడిగా ఉంది నాకు మా ఇంట్లో ఈ రోజు ఇడ్లీ విత్
కుర్మా. చూడండి మరి నచ్చిందా? మరి మీరు కూడా తప్పకుండా దీన్ని ట్రై చేసి చూడండి. మరి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.